బాలసాన్ బాయ్స్ బాబు స్టేజ్ మీదకి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం సన్న కర్రాస బాద బాబొట్టురాయి బెటాద బార వడత బాద వడా బాయ్ అంటే ఏం చేస్తారు దావత్ కెప్టెన్ గా ఆర్ బాల్ల నాకు ఒక్కటైనా అవుట్ చేసిండు అనుకో 50 వేలు ఇస్తా ఓపెన్ ఛాలెంజ్ చేస్తా అమ్మ బాబాయ్ వా భయ్యా పిల్లలకు అడుగురు ఎట్లా కొట్టినా బ్యాట్ తో కొట్టిండు ఆ బ్యాట్ తో కొట్టి ఇట్లా జోకులు వేసుకుంటానే బతకాలా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ ఏనికి రా ఎమరాల్ మళ్ళీ ఎందుకు అన్నావు బెనరన పేరు వచ్చే చరిత్ర పీటు ఇంతా పెద్ద మాట అన్నాడు సరాడు అరి అనుకోకుండా రాకిలే బాడి बहुमति दाका मोहम्मद इमरान सीजन वारी मनस्फूर्ति धन्यवाद इंका बैनर अंदर कटो अटे मैच क्रिकेट मैच अट्ना श्रीशैलमला सो दाखी पार्टिसपेट सो कैश प्राइज 25,000 मैं बैठना सो एम ले वाल आलरे पीलोर नाटर अब బాలసాన్ బాయ్స్ బాబు స్టేజ్ మీదకి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం సన్న కర్రాస బాద బాబొట్టురాయి బెటాద బార వడత బాద వడా బాయ్ కేపి గారి ఇక్కడ వేదికపై వెళ్ళవలసిందిగా కోరుచున్నాం అన్న మ్యాచ్ ఇక్కడ అయిపోయింది ఫైనల్ మ్యాచ్ టీం జేసి హృదయం సాధించిన ఫైనల్ విజయరా వచ్చే విజయరా విజయరా వెళ్ళిందా మరికి దక్షణాల్లో పెలిండేషన్స్ ఉంటాయి టీమ్ లీసి విజయం సాధించింది టోర్నమెంట్ లో చాలా అద్భుతంగా ఆడింది అన్న కూర్చోవాలి డైటో బెల్ల ఇమ్రాన్ బెల్ల మాట్లాడదామంటే నిన్నసలే అన్నన్న ఒరుతున్నప్పటికెళ్ళి మైక్ పట్టుకొని ఈ టోర్నమెంట్ పైకి ఇన్నగతి బహుమతి దాతలు మొదటి ద్వితీయ ఇప్పుడిప్పుడే ఆ మైక్ పడగిస్తే మంచి ఉంటుందంటారే सो गाइस वीलैते गेलिचिरु अन्नमाट अना हाय अनरुकसारी ओय ओय अना एब्रा माट्लाडरा एम माट्लाडाला इक्कड एम माट्लाडालाना पैसा लेम चेस्तार अडुगुरा पैसा इप्पुडु पोतै अन्न अयिपोता बय दावत अयिपोता दावत की दावत दावत अयिपोता दावत का अंटे एम चेस्तार दावत तप्पु ओवर तीसुकुंटा तप्पु ओवर एकेस्तां कैप्टन दग्गर उंटा नेनु कैप्टन अयिपोता कैप्टन गा టీమ్ గెల్చిరు అన్నమాట టీమ్ ఉన్న వాళ్ళు చేతులు లేపరు ఒకసారి ఈ జెర్సీలు ఉన్న వాళ్ళంతా జెర్సీ ఉన్నవాళ్ళు ఆ అన్నా అరే అరే ఇదర్ మాస్ సీలన్ మాస్ పైసలు నాకే వచ్చనే మళ్ళా రిటర్న్ చూసుకునేలే మన ఆట రౌండ్ అయితే క్రికెట్ వస్తుండు అన్నమాట ఆన్నికి నేను బ్యాట్స్మన్ బౌలర్ ఆర్ బాల్ ఇగో ఇను ఆర్ బాల్ ఇస్తున్నా ఆర్ బాల్ల నాకొక్కటైనా అవుట్ చేసిండు అనుకో 50 వేలు ఇస్తా ఓపెన్ ఛాలెంజ్ చేస్తా అమ్మ బాబాయ్ అంటే ఇప్పుడు మేము ఒక టీం అన్నమాట బెన్నర్ అన్న వాళ్ళ ఒక టీం అన్నమాట ఏ మీరు ఆపోనంటా నాకు 50 వేలు ఇస్తా అరే అనేలు కొట్లాడుకుంటారా నాకు నిన్న నేర్పించిన క్రికెట్ ఎట్లా ఆడాలో నాకు రాదురా ఆన్నికి ఆన్నకి ఇమ్రాన్ నాకు నిన్న నేర్పించు బాయ్ బాలింగ్ నన్న ఏమంటుండు నేను వేసా ఇంకో బ్యాట్ అయిపోతది అదే ప్రాబ్లం అందుకే ఇస్తా నేను ఇవే తగ్గించుకుంటే మంచిది వాళ్ళన్ని సిక్స్ లే ఉంటాయి लास्ट
అలా కనిపిస్తుంది చూడు, ఆయన నిజంగానే బౌలర్. కొట్టకపోతే ఇచ్చేది పోతుంది. చూసాడైతే ఇమ్రాన్ అని ఇప్పుడు సిక్స్ కొట్టినమాట, నేనే నేర్పిస్తున్నాను నేను ఆడమని చెప్పి. ఇట్లా చిచ్చి ట్రైనింగ్ అంతా నేనే ఇచ్చాను. సిక్స్ ఉంటాయి ఇళ్ళలో కాడు, ఎట్లా కొట్టినా బ్యాట్ తో కొట్టిండు. బ్యాట్ తో కొట్టి ఇట్లా జోకులు వేసుకుంటానే బతకాల. అయిందా బాగా అయిందా? ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆయన స్పీడ్ బౌలర్ సన్నన్న బాల్ వేసే బాల్ కే మంట వస్తుంది అంట, అంత స్పీడ్ వస్తుంది బాల్. ఎన్ని జీవితాలు మంటలు పెట్టిండు. చూసి ఒక్క ఒక్క బాల్ ఆడి చెప్పాను. సరే బాల్ సిక్స్ పోయింది అనుకో బాధ. చూస్తే నేను వికెట్ కీపర్ ని, వీళ్ళంతా నా అసిస్టెంట్ వికెట్ కీపర్స్. ఒక్కడే ఉంటాడు నా వికెట్ కీపర్. నేను బాల్ మిస్ చేసి వీళ్ళందరూ పట్టుకొస్తారు రా. ఓ నువ్వు ఊరికలే వానా. ఆట రానాడు అయితే బాల్ వేస్తున్నాను అన్నమాట. ఆ వికెట్ ఆ పక్క వికెట్ ఆ ఎందుకో డేంజర్ వస్తాడు ఆ బాల్ కొక్కుతుడు. మాట్లాడతలేము ఇక్కడ ఏం మాట్లాడారు ఏమో నాకు అర్థమైతే లేదు. మళ్ళీ మాట్లాడాలంటున్నాను. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఇంకా త్రో వేస్తుండు, నేను బౌలింగ్ వేస్తా ఆడమని చెప్పు. మీరు చూసినట్టయితే నేను చాలా మెల్లగా వేసినమాట బాల్. ఈ బాలే కొట్టలేకపోయినా నా ఇక్కడ స్పీడ్గా వేసిన అనుకో బ్యాట్ అంటుకపోతే డైరెక్ట్ బ్యాట్ కి మంటలు అనుకుంటున్నాను. ఈయన కూడా బౌలరే అంటే వీళ్ళిద్దరు క్రికెట్ ఆడతారు నిజంగానే. టోర్నమెంట్స్ ఆడి అవి వాడి ఇది భలే ఉంది అబ్బా. అరే అనుకోకుండా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అరే కొంచెం బౌండరీలు వెళ్ళిపోరు అంటే నేను బౌలింగ్ నేను ఎందుకు ఆడతలేను అంటే నేను ఆడితే మళ్ళీ బాల్ కూడా కొడతాను నేను అట్లా అని చెప్పి మళ్ళీ పైసలు. ఎవడు అడిగాడు రా నిన్ను, ఎవడు అడిగాడు రా? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మంచి బ్యాటింగ్ తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చారు ఇమ్రాన్. మంచి షాట్ నాలుగు పరుగులు లభించారు ఇమ్రాన్ బ్యాట్.
నేను మాట్లాడగానే బాల్ వెళ్ళిపోయింది, నేను కొట్టగానే వాళ్ళు ఆడికి వెళ్ళి చెప్తారు. 25,000 ఇచ్చినాం, 40,000 ఇచ్చినాం. ఇంకా వాళ్ళు ఏమైనా చిన్న చిన్న ఈడ పని ఉండే సో దాన్ని పెట్టారు. 25,000 క్యాష్ ప్రైజ్ విన్నింగ్ క్యాష్ ప్రైజ్. అన్న చేతి పీడానికి మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చాము. బాబు బ్యాటింగ్ చేస్తావా? నేను బ్యాటింగ్ చేస్తాను. ఆడుపో బాలేరా గైస్. నేను వేసా రే, అట్లా చేయద్దు, వీడియోలో వస్తావు తిడతారు. బాల్ టచ్ చేస్తలేడు సిక్స్ అంటూ మాట లేతులకే ఉన్నాడు. అయ్యే చెప్పినా ఎత్తుల పీతు క్యాచ్ క్యాచ్ అన్నా బాల్ 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 అన్నా బాల్. సో గాయ్ చూసిరా, వన్ వికెట్ తీస్తా. రే ఆడతానైనా నేను. ఏం ఆడతావురా? బ్యాటింగ్. ఈ ఏజ్ కాదురా నీది ఆడే. మన నవ్వుతున్నా రే, నవ్వుతున్నా. క్రికెట్ ఆడతా అన్నా. వికెట్ కే ఇప్పుడు చూసిరా అన్ని గాడ వస్తలేదు. అరే మా నువ్వు మీ వేరు. ఒక గైస్ ఇక్కడ చూస్తే మన డమ్మీ ప్లేయర్ కి జరిపేస్తున్నాం. అరే ఒక బాల్ ఆగరా మదాస్. వీడి ముఖంలో భయం చూడు. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. సో గైస్ ఆడగలిగో ఎంత స్పీడ్ ఇస్తారు చూడు. ఏమరా బాబు ఎప్పురా, ఎట్లా ఆడుతుండు? దా ఆడు పో. అరే జరుగురా, చెప్పుకుంటానే బతుకు. ఏంది చిగ్గుండాలా పూర్వలు అనే అవ్వ చెప్పుర్రా. ఎందుకురా, నేను వేస్తే నువ్వు అసలు నేను ఎత్తి పలుకుతుందిరా. ఓ పో ఆడని రా, కొట్టకపోతే ఇజ్జతే పోతుంది. మళ్ళా పోరాడు వేస్తుండు. ఏంటి మమ్మీ ఎవడీడు? అరే రే 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 రే, నైస్ 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 బాబు. బాబు నాకు తెలుసు మంచిగా ఆడతాడు అని, ఇదే చెప్పాలి కదా. అరే రే 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 బాబు, బెనర్ వస్తే మేము ఉరికిపోతున్నాం, ఎందుకంటే గన్నెట్లు వేస్తుండే అన్ని గణం. అరే రే రే, నైస్ షాట్ నైస్. అరే నువ్వు మ్యాచ్లు ఆడతావా? నేనే ట్రైనింగ్ ఆడతావా? ఓ గైజ్ నైస్ షాట్ నైస్ షాట్. సో బెనర్ అయితే ఇప్పుడు ఇగో ఓడిపోయి వెళ్ళిపోతుంది చూడు, ఇట్లా ఉంటుంది మనతో. ఏ నెక్స్ట్ టైం పెట్టుకోవద్దు మాతో బాబు. ఇగో ఇగో టూ మచ్ కదా, త్రీ మచ్ మాట్లాడతాం. 3x ఉంది మా దగ్గర. ఇగో ఇగో బెనర్ వెళ్ళిపోతుండే ఏడ్చుకుంటా. అరే రే నైస్ షాట్ నైస్ షాట్. బాల్ చూడు రే, 6 కొట్టేసిండు మనోడు. ఎందుకింత కష్టం వచ్చింది నీకు? ఎవరేమన్నారన్నా? నేను చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. డిఫరెంట్ నీలి నీలి
కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. సో ఫ్రెండ్స్, మన బబ్బు అయితే అక్కడ పోనీ సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడుతున్నాయి కదా వీడియో, ఇంత సిగ్గుపడితే ఎట్లా నాలుగు ఉండాలి ఆ ధైర్యం. స్టేజ్ ఫియర్ లేదురా నాకు, ఇప్పుడు నాకే వీలు సార్, నేనే ఇవ్వాలి కప్పాడ. సెకండ్ కప్ మనదే ఇచ్చాడు. సో ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము, మన ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇప్పుడు అందరికి. సో బబ్బే అందరికి ఇస్తున్నాడు ఇప్పుడు. మా సారీనా, మా సార్ మేము చేతుల్లో పట్టుకుని ఉంచు. పరేషాన్ బాయ్స్ యూట్యూబర్ మహమ్మద్ ఇమ్రాన్ అన్న గారు వేదిక మీద ఆటలు కోర్చున్నామన్న సల్మాన్ గారు అన్న గారిని సత్తరి తీసుకొచ్చున్నాం సాల్వాతో. అన్న థ్యాంక్ యూ ఇమ్రాన్ అన్న గారు, ఫొటోస్ వీడియోస్ తీయాలి ప్రతి ఒక్కరు. మీ యొక్క మొబైల్లో ఈ ఫొటోస్ వీడియోస్ తీయాలి ప్రతి ఒక్కరు. సమర్పించారు ప్రతి ఒక్కరు వీడియో ఫోటోస్ తీయాలి. థ్యాంక్ యూ. మేము థ్యాంక్ యూ సో మచ్. అంటే చెడు అలవాట్లకు పోకుండా ఒక మంచి దారిలో అండ్ సో ఇట్లనే పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. దీనివల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది అండ్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే ఇంకా నెక్స్ట్ ఏమైనా అవసరం ఉన్నా నేనైతే ఖచ్చితంగా స్పాన్సర్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతమంది స్పాన్సర్ చేస్తాను, థ్యాంక్ యూ. అన్ని విధాలుగా సహకరిస్తామని మాటిచ్చారు ఇప్పుడే మీ అందరి ముందర. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాం. పరేషాన్ బాయ్స్ యూట్యూబర్ మహమ్మద్ ఇమ్రాన్ గారి చేత మీద వివాసన కోరుచున్నాం. చెప్పండి తమ్ముడు, అయిపోయింది ముగింపు దశకు వచ్చింది. అదే విధంగా నెక్స్ట్ సివిల్ డిపార్ట్మెంట్ ఎస్వీ గారు శ్రీ ఎస్వీకి రవీంద్ర కుమార్ సార్ కూడా ఈ యొక్క మెమోంటం తీసుకోవాల్సిన కోరుచున్నాం. ద్వితీయ నగదు బహుమతి దాత మహమ్మద్ ఇమ్రాన్ గారు ఈ యొక్క డిపిఎల్ సీజన్ వన్ లో సహకరించిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నాం అండ్ కంగ్రాచులేషన్స్ టీమ్ ఆర్కే ఛాంపియన్స్. అదేవిధంగా నెక్స్ట్ టీమ్ జీసీ మెంబర్స్ చెడు అలవాట్లకు ఓవర్ పోకుండా ఇట్లానే ఫిట్నెస్ దాంట్లో ఫిట్నెస్ గేమ్ లో ఆడుకుంటా చాలా మంది చాలా మంచి ఉండాలా. అట్లానే మ్యాచ్లు ఆడుర్రి కానీ ఆడాయిడ పోయి ఇంట్లో ఆడగర్రి. సో గైస్ ఫైనల్ అయితే ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. టీమ్ అందరు చేయబెట్టు.